తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు బిగ్ షాక్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీ బీజేపీలో పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది కేటాయించింది ఈ సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీకి సంఘం పార్టీ సింబల్ కేటాయించలేదు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం రాష్ట్రంలో జనసేనకు ప్రాంతీయ పార్టీగా గుర్తింపు లేదు దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఇండిపెండెంట్గా బరిలో దిగనున్నారు మరి వీరందరికీ కూడా ఈసీ ఓకే గుర్తు కేటాయిస్తుందా లేదా అనేది చూడాలి ఇక జనసేన పార్టీ అంటే గ్లాస్ గుర్తుకు అయితే ప్రజల్లో లో బలంగా పాతుకుపోయిన ఈ గుర్తు ఎన్నికల్లో లేకపోవడం జనసేనకి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో క్రియశీల పాత్ర పోషిస్తుంది తెలంగాణలో బీజేపీతో పొత్తుకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ కు ఫైనల్ గా బీజేపీ ఆ పార్టీకి ఎనిమిది సీట్లు కేటాయించింది దీంతో జనసేన పోటీ చేసే ఆ ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసి జాబితా విడుదల చేసింది పార్టీ అధిష్టానం మరి ముఖ్యంగా ఎనిమిది నియోజకవర్గాల్లో గ్రేటర్ పరిధిలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్నటువంటి కుగ్గడ్ జనసేన కేటాయించింది బీజేపీ అలాగే జనసేన పార్టీ అభ్యర్థులు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎవరెవరు ఏ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అనేది అయితే మోదీ నాయకత్వంలో ముందుకు సాగుతుంది మంగళవారం బీజేపీ నిర్వహించిన బీసీ ఆత్మీయ సభకు ప్రధాని మోదీ పాల్గొన్నారు ఆయనతో పాటు జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు తనకు మోదీ అంటే ఎంతో అభిమానమని దేశానికి మోదీ లాంటి బలమైన వ్యక్తి ప్రధానిగా ఉండడం గర్వించదగ్గ విషయం అని చెప్పారు అందుకే ఎన్డీఏలో కొనసాగుతూ బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని బీజేపీని తెలంగాణలో గెలిపించడానికి కృషి చేస్తామని తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామన్నారు ఏపీలో కూడా జనసేన టీడీపీ బీజేపీతో జత కడతామని ప్రకటించింది అయితే అక్కడ కలిసి పోటీ చేసే అంశంపై బీజేపీ హైకమాండ్ ఇంకా సిగ్నల్ అయితే ఇవ్వలేదు